वारंगल जिला सीपीआई पार्टी के तत्वाधान में एक विरोध कार्यक्रम में मांग की गई कि केंद्र सरकार भारत में वस्तुओं की बढ़ी हुई कीमतों को कम करने के लिए राज्य सरकार के खिलाफ कार्यवाही करे। सीपीआई वारंगल जिला सचिव मेकाला रवि ने कहा कि केंद्र सरकार की लापरवाही के कारण आवश्यक वस्तुओं की कीमतों में भारी वृद्धि हुई है और आम आदमी का जीवन दयनीय हो गया। आवश्यक वस्तुओं की कीमतों में कमी की मांग करते हुए वारंगल पोचम्मा मैदान ने सीपीआई पार्टी के नेतृत्व में एक रैली का आयोजन किया। इस कार्यक्रम में सीपीआई वारंगल जिला सचिव मैकला रवि, वारंगल मंडल सीपीआई नेता बुस्सा रविंदर, टी रहला, एमडी कासिम, जन्नू रवि, रमेश सादिक, राजकुमार शामिल थे। भाग लेने वाले मैकला रवि, बुस रविंदर और अन्य ने कहा कि केंद्र सरकार की लापरवाही के कारण आवश्यक वस्तुओं की कीमतों में भारी वृद्धि हुई है और आम आदमी का जीवन दयनीय हो गया। तेलंगाना वारंगल, नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి, కేంద్ర ప్రభుత్వం తన తప్పిదానికి ఈరోజు భారతదేశంలో నిత్యావసర వస్తువులు ధరలు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఏ వస్తువు కొన్నా కొందామన్నా కూడా ఉప్పు ధర చూడు, కారం ధర చూడు, నూనె ధర చూడు, బియ్యం ధర చూడు, గోధుమ ధర చూడు, ఏ వస్తువు చూసినా డబల్ రేట్ అయిపోతూ ఉన్నది. మరి డబల్ రేట్ అయిపోయిన తర్వాత ఈ డబల్ రేటుకు ఇంకో రేటు ఉంటుంది కదా, అది ఎవరికి చెందుతూ ఉంది? రైతుకి ఏమన్నా గిట్టుబాటు ధర కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం? లేదే. మరి నువ్వు ఎవరి కోసం ఊడిగం చేస్తానో కేంద్ర ప్రభుత్వం? పేద ప్రజల పక్షాన ఉండి పేద ప్రజల సంక్షేమం కోసం నువ్వు పనిచేయాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వం, నువ్వు ఎవరి కోసం పనిచేస్తానో? పడే పారిశ్రామికవేత్తలు పేద ప్రజలు తినే అన్నం మీద కూడా వాళ్ళని దోపిడీ చేసి బడా పారిశ్రామికవేత్తలకు పెట్టే ఆలోచన దుర్బుద్ధి ఈ మోడీ ప్రభుత్వాన్ని. చేస్తే 500 జీతం కూలికి పోతారు, కైకిలికి పోతారు. వాళ్ళు 500 పోతే ఈ కూరగాయల ధరలే రావట్లేదు. అంటే వారి పరిస్థితి ఎట్లా, వాళ్ళ జీవన ఉపాధి ఎట్లా? కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ ధరల మీద ప్రత్యేకమైన చొరవ చూపాలని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తూ, ఇంకా రానున్న కాలం లోపల అయితేనా గిట్టుబాటు ధరలు రైతుకన కల్పించాలి, లేదా బహిరంగ మార్కెట్లో రైతు మార్కెట్లో మీరు పడ్డ రేటుకే అమ్మే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చొరవలు చూపాలి. ఈ పాలక ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మరి ఉన్న బడాబాబులకే కొమ్ము కాస్తున్నారు. గోధుమలలో నిల్వ పెట్టి ఉప్పు పప్పు ఇవన్నీ నిల్వ పెట్టి ఈ ధరలను పెంచి మరి పేద ప్రజల మీద మరి వాళ్ళ మీద